హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సరేనండి, ఈరోజు క్యారెట్తో చపాతీ చేసుకుందామండి. క్యారెట్ని చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ చపాతి పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఒక గ్లాస్ పాలు, కాచి చల్లార్చిన పాలు వేసుకున్నానండి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్నటువంటి క్యారెట్ పేస్ట్ ఉంది కదా, అది వేసి బాగా కలిపేసుకోవడమేనండి. ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయండి. చిన్నపిల్లలు తినరు కదండి క్యారెట్. చిన్నపిల్లలేమి, పెద్ద పిల్లలు కూడా తినరు, ఎవరు తినరు. అట్లాంటి వాళ్ళ కోసము ఇలా చేసి పెడితే తినేస్తారండి, అందుకని ఇలా ట్రై చేశాను. చూడండి, చపాతి పిండి బాగా కలిపేసుకున్నాను, అయిపోయింది. నెక్స్ట్ ఇంకా చపాతీలు చేసుకోవడమేనండి. ఇంకా వన్ బై వన్ చపాతీ చేసి కాల్చుకోవడమేనండి. చూడండి, ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు చపాతీ, నేనైతే ఇలాగే చేస్తానండి. చూడండి, ఇంకా ఒక చపాతీ చేసేసి అందులో ఆయిల్ పూసేసి ఇట్లా ఫోల్డ్ చేసేసి చేస్తే లేయర్స్ లేయర్స్ వస్తుందండి, చాలా బాగుంటుంది, అందుకనే అలా చేశాను. చూడండి కదా, మీరు ఎలాగ చేస్తారో కామెంట్లో చెప్పండి. అంతేనండి, అయిపోయింది. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఒకటి ఆయిల్ లేకుండా చేసినానండి, ఆయిల్ వేయకుండా మా కోసమని. మేమైతే ఆయిల్ వేసుకోమండి, పిల్లలకు మాత్రం ఆయిల్ వేసి చేస్తాము. ఒకటి ఆయిల్ లేకుండా చేశాను, రిమైనింగ్ పిల్లలకి ఆయిల్ వేసి చేశానండి. చూడండి, అంతేనండి మరి. ఓకేనండి, చూసేయండి మరి. బాయ్. నీకే నాకేం లేదు.